సో మెనీ పీపుల్ బిలీవ్ ఇన్ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ బట్ నౌ వాట్ హ్యాపన్ ఆంధ్ర స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ డివైడెడ్ చంద్రబాబు నాయుడు లాస్ట్ ఈస్ బ్యాక్అప్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ఇంటర్మీడియట్ పీపుల్ ఫొర్ గటన్ ద బెస్ట్ ఈ స్టేట్ డివైడ్ అయిపోయింది హైదరాబాద్ ఆయన హైదరాబాద్ సిటీని ఎలా చేశారు బట్ ఈ గుడి స్టాండ్ అక్కడే లేదు కదా ఆయన గ్రౌండ్ ఆయన గ్రౌండ్ వచ్చింది ఆంధ్రాలో సో ఆంధ్రాలో టోటల్ ఇది రాయలసీమ మళ్ళీ ఇటు వైజాగ్ ఆ బెల్ట్లని ఒకసారి అంటే చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందా చూస్తే చేంజింగ్ లక్షణాలు ఉన్నాయి బట్ లాస్ట్ మినిట్ ఓటింగ్ ఎలా అవుతుందని చెప్పలేను బట్ ఇట్ ఈస్ ఎ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమేరకుండా పోతుంది అనుకుంటున్నారు ఆంధ్ర పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఈస్ ఎ గుడ్ పొలిటికల్ బట్ ఆయన బ్యాకప్ కొంచెం చిరంజీవి గారు కొంచెం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి ఆయన సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు సపోర్ట్ అడగట్లేదు అడగట్లేదు అదే నాకు డౌట్ నాకు ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక బ్రదర్స్ ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఇప్పుడు ఆయన కూడా ట్రై చేశారు పాలిటిక్స్ బట్ ఈ సైలెంట్ లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ఉన్నారు బట్ ఆయనకి ఎంత పర్సెంట్ ఓటు ఉంది నాకు తెలియదు కంప్లీట్ నేను అంత నాలెడ్జ్ లేదు బట్ చిరంజీవి గారు మా బ్రదర్ ఒక ఛాన్స్ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎందుకు ఇవ్వండి అని అది అది లేదు అక్కడ ఆయన పాలిటిక్స్ నుంచి విరమించుకున్నారు ఈయన అసలు వాళ్ళిద్దరికి విభేదంతోనే కదా ఆయన బయటకు వచ్చింది ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈయన కాంగ్రెస్లో విలీనం చేయటం వల్ల కదా ఆయన బయటకు వచ్చారు విభేదాలు మళ్ళీ కోప మళ్ళీ ఫ్రెండ్షిప్ పడుకోవడం అదంతా కామన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ పార్టీ నుంచి ఏ ఏ మంత్రి వచ్చి ఏ ఎలా కంటిన్యూ అవుతారు తెలుగుదేశం నుంచి వచ్చి ఇంట్రడ్యూస్ అయ్యి ప్లాట్ఫామ్ ఏర్పడింది ఆ ప్లాట్ఫామ్ తీసుకొని జంప్ అయిపోయి ఇంకా పోయి మినిస్టర్ అయిపోయారు అవునా కదా ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు నేను చెప్పాలని అవసరం లేదు మీకు అర్థం అవుతుంది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ టైంలో ఫుల్ టైమ్ ఫుల్ బామ్ ఇవ్వాలి అప్పుడు టూ మెంబర్స్ జాయిన్ అయితే ఒక కిక్ ఉంటుంది వీళ్ళిద్దరి పొత్తు ఎంత వరకు ఫలితిస్తుంది అనుకుంటున్నారు తెలుగుదేశం అండ్ జనసేన పొత్తు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు బీజేపీ కలుస్తుంది కాంగ్రెస్ సపోర్ట్ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఒక గ్రూప్ ఇటు సైడ్ అయితే అటు సైడ్ ఒక గ్రూప్ బట్ ఇట్స్ ఎ ఫైట్ వాట్ ఇస్ అవర్ కామెంట్ ఆన్ జగన్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రూలింగ్ No, he's a young leader, very nice leader. Mm. He's uh, got craze from his father. He's a good leader. Mm. But he's not going to face the election. He's సీట్ లో వచ్చి రికార్డ్ అది వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ ఇసలా కష్టం ఈ ట్రెండ్ చూస్తే కష్టం బట్ ఈ మైట్ చెప్పలేదండి ఎలా ఉందంటే పబ్లిక్ పబ్లిక్ కూడా చాలా హుషారుగా ఉన్నారు మీరు ఎవరైనా వెళ్ళి ఒక మంచి వాళ్ళని అడగండి ఎవరికి ఓటేస్తారంట వేస్తాను బాబు వేస్తాను అంటే చెప్తే మాత్రం అక్కడికి ఐదు వెళ్ళిపోతుంది అంటే నేను ఈ పార్టీకి ఓటేస్తాను వాళ్ళే ఇస్తారు ఈ పార్టీ ఇవ్వరు కదా అది వేస్తాను బాబు అంటారు